పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుతో సహా నేను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా లేకపోతే నాతో పాటు మీరు రండి ఈ భారతదేశంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ రోడ్లు గోతులు పడి గుంటలు పడి రోడ్లు అద్వాన పరిస్థితులు ఉంటుంది ఇది భారతదేశం ఇదేం అమెరికా కాదు ఇదేం సింగపూర్ కాదు ఇదేం మలేషియా కాదు ఇక్కడ రోడ్ల మీద చిన్న గొయ్యి కూడా లేకుండా బ్రహ్మాండమైనటువంటి నూటికి నూరు శాతం రోడ్లు ఉండేటువంటి దేశం భారతదేశం కాదు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసినా ఎన్ని వందల కోట్ల పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు రిపేర్ చేసినా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఏసీ రోడ్డు వేస్తూనే ఉంటారు పోయే రోడ్డు పోతానే ఉంటుంది ఇది రోడ్ల మీద తిరిగేటువంటి వ్యక్తులకి తెలుస్తుంది ఎక్కడో సినిమాల్లో షూటింగులు చేసుకుంటే హైదరాబాద్లో బతికేటువంటి కనీసం గ్రామాలు ఎలా ఉంటాయి రాష్ట్రాలు ఎలా ఉంటాయి పల్లెలు ఎట్లా ఉంటాయి పట్టణాలు ఎలా ఉంటాయి ఉన్నటువంటి అజ్ఞానులకి తెలిసినటువంటి పరిస్థితి ఉండదు నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబుకి కానీ ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నైటింగ్ గుడ్ నైట్ వాళ్ళకి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్దాం టెన్ టు ట్వంటీ పర్సెంట్ రోడ్లు గోతులు లేకుండా గుంటలు లేకుండా నూటికి నూరు శాతం వేసినటువంటి రాష్ట్రాన్ని గనక ఏదైనా చూపించినట్లయితే నేను రాజకీయాలలో చళ్ళిపోతా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేద్దాం మీరు కూడా రాజకీయాల్లో తప్పుకోమని మీరు చూపించలేకపోతే ఏం చేస్తారు నువ్వు నీ దత్తపుత్రుడు రాజకీయ పార్టీలు తీసుకుని సన్యాసుల్లో కలిసిపోతారా అన్ని గుంట నక్కల్లాగా మీకు ఎక్కడ గుంతలు కనపడతాయి గోట్లు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది సీఎం గారు క్యాంప్ ఆఫీస్ రోడ్డు అవతల పక్క రోడ్డు బ్రహ్మాండంగా ఉంది ఈ రోడ్డు రిపేర్ లో ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ సీఎం గారు అని చెప్పి మీ క్యాంప్ ఎదురు ఉన్న రోడ్ లేదని చెప్పి రోడ్డు రిపేర్ చేస్తా ఇక్కడికి వచ్చి నాలుగు ఫోటోలు పెట్టుకుని వెళ్ళానికి ఉపయోగం ఉంటుందా ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తా అంటే ఫిలిం సిటీ ఎదురుండ ఎన్ని కోతులు ఉన్నాయి ఒకసారి చూడమండి గుడ్డి రామోజీరావు ఆయన ఫిలిం సిటీ నుంచి ఒక పది కిలోమీటర్ల యువతలకు రమ్మండి గుడ్డి రామోజీరావు నేషనల్ హైవే మీద పెద్ద పెద్ద గోతులు పడి ఉన్నాయి ఈరోజు ఈ వారం పది రోజుల నుంచి పడినటువంటి వర్షాలకి అదేవిధంగా ఏపీఎన్ రాధాకృష్ణ ఉండేటువంటి ఆఫీసు ఆ ప్రాంతంలో ఎన్ని గోతులు ఉన్నాయి ఎంత నీళ్లు నిలుస్తాయి అదే జర్నలిస్ట్ కాలనీ లేదో చెప్తారు ఆ కాలనీలో ఎక్కడన్నా భారతదేశంలో నూటికి నూరు శాతం రోడ్లేసినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా ఇవన్నీ పనికి మాలినటువంటి మాటలు కోటుగుడ్డకి ఏకల పీకటం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నిర్మేత చేసినటువంటి స్కూల్స్ గురించి మాట్లాడరు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడరు ఆయన తీసుకువచ్చి పెట్టినటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడరు గ్రామ సచివాలయాలు ఇచ్చినటువంటి లక్ష నలభై ఉద్యోగాల గురించి మాట్లాడరు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వాలంటీర్ల గురించి మాట్లాడరు పదిహేను వేల సచివాలయాల గురించి మాట్లాడరు ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రైతులకి మరి ఇంటికే విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం ఆర్బీకేలు గిట్టుబాటు ధర ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ఇంత కార్యక్రమాలు చేస్తా ఏమి మాట్లాడరు ఎక్కడన్నా పది శాతం ఇరవై శాతం అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ల్యాబ్స్ ఇక్కడ ఉంటే కోడిగుడ్డు కేకలు పీకినట్టు ఒకడొచ్చి గుడ్ మార్నింగ్ ఒకడొచ్చి గుడ్ నైట్ ఈ పనికి మాలినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా కూడా ముఖ్యమంత్రి గారి ఆత్మస్థైర్యాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలాన్ని కానీ చెక్కు చెదర్చలేరు ఇటువంటి వ్యక్తులు కాలప గర్భంలో కలిసిపోవటమే కానీ ముఖ్యమంత్రి గారిని అయితే కనుక ఏమీ చేయలేరు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉండి ఈ రాష్ట్రంలో ఇల్లు ఉండి ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ఎవడన్నా చెప్పానండి ఈ మాట ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఎవడు చెప్పింది రేషన్ కార్డు ఉందా వాడికి ఆధార్ కార్డు ఉందా కనీసం ఇక్కడ ఒక ఇల్లు ఉందా ఇక్కడ ఎవడన్నా ఉండేవాడు ఉన్నాడు ఒక నైట్ ఎక్కడో షూటింగులు చేసుకుంటాయి ఎక్కడో బతుకుతాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ముఖ్యమంత్రి గారి గురించి ఆయన చేసే పథకాల గురించి చెప్పేవాళ్ళని అజ్ఞానులు అంటారు కాబట్టి ఇటువంటి అజ్ఞానులు చెప్పేటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు గతంలో కూడా వీళ్ళే చెప్పారు రాసుకోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదే లేదు చచ్చేదే లేదు ఇది శాసనం ఇది శాసనం రాసుకోండి రాసుకోండి అన్నాడు రాసుకొని రాసుకుని పేజీలు ఫుల్ అయినాయి ఇప్పుడు మళ్ళీ వచ్చి రాసుకోమన్నాడు ఏముంటుంది రాసుకోవడానికి ఆయన రాసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏకముఖ కూడా ఎవడ పీకలేడు కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా పనిచేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా కూడా ముఖ్యంగా అన్ని రాష్ట్రాల కన్నా బ్రహ్మాండంగా స్పందించేటువంటి ముఖ్యమంత్రి ఆయన మనసులో ఉన్నదే ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్నదే ఆయన ఎట్టగొట్ట దించాలని చెప్పి దుష్ట జం ఈ ఐదు ఆరుగురు పనికిరానటువంటి ఫోర్ ట్వంటీ గల ప్రయత్నం చేస్తారు ఈ ఫోర్ ట్వంటీ గల ప్రయత్నం నెరవేరదు అలాగే చంద్రబాబు నాయుడు ఎంత నమ్మక ద్రోహి అంటే ఎంత వెన్నుపోటు దారుడు అంటే మీ అందరూ కూడా చూశారు అసెంబ్లీకి రానని చెప్పాడు కదా పెద్ద మనిషి ఏం చెప్పాడు అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అని మంగమ్మ శపథం చేశాడు ఎయిడ్స్ శ్వాకాలెట్టి దేని గురించి మర్చిపోయాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు మాట తప్పాడు మడం తిప్పాడు అని జగన్మోహన్ రెడ్డి మాట తిప్పడం మడం తిప్పడం నువ్వు నలుగురు మంత్రులు ఇచ్చావు మా ఎమ్మెల్యేలకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు ఆ సభకి నువ్వు ఉన్నటువంటి సభకు నేను రాను పాదయాత్ర చేసి ప్రజల్లో తేల్చుకుంటా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు ముఖ్యమంత్రికి వచ్చాడు నువ్వేం చేసి వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రివా ఎన్టీ రావు గారికి ఆ రోజు వెన్ను పోటీ ఈ రోజు ఎన్వ కుటుంబ సభ్యులకి భార్యకి వెన్నుపోటు పోటీ చేశాడు నేను భువనేశ్వర్ గారి గురించి నేను అసెంబ్లీకి రాను ముఖ్యమంత్రికి వస్తాయని చెప్పాడు వాళ్ళ ఆవిడకి కూడా పోటీ చేశాడు వెనక నుంచి వెన్నుపోటు వాళ్ళ భువనేశ్వర్ కన్నా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము గారు ఎక్కువైపోయారు ఆయనకి ఎందుకు వచ్చారో బాబు అంటే ముర్ము గారికి ఓటు వేయడాక వచ్చానంటున్నాడు అంటే భార్య భువనేశ్వర్ గారి కన్నా ముర్ము గారికి ఓటు వేయటం ముఖ్యమైందా నీ మంగమ్మ శాబం గాలికి వదిలేసావా కాబట్టి మాట తప్పేటువంటి వ్యక్తి మడం తిప్పేటువంటి వ్యక్తి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి మాట మీద నిలకడ లేనటువంటి దొంగ నాటకాలు ఆడే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న నలుగురు మంత్రులకి ఇచ్చా నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకున్న అసెంబ్లీకి వస్తా ఉన్నాడు అసెంబ్లీలోంచి కాలు బయట పెట్టినాక ముర్ము కోసం రాలేదు లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థి కోసం రాలేదు అసెంబ్లీలో కాలు పెట్టాల ఆయన మళ్ళీ శంషేర్గా ముఖ్యమంత్రి అయినాకొచ్చాడు నువ్వు మళ్ళీ ఆ రోజు ఇంట్రరావు వారికి పోడ్చినటువంటి వెన్నుపోటు ఈ రోజు ఇండ్రమ కుటుంబ సభ్యులకి భారీగా పోడ్చి ముర్ము కోసం అసెంబ్లీకి వచ్చేసాడు కాటువంటి కాబట్టి ఇటువంటి నీచుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పాడు మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు బుర్ర తక్కువ బడుద్దాయిలకి అంతమించు ఆలోచనలు ఎక్కువ రావండి నేను ఎందుకంటే అంటున్నాను అసెంబ్లీ హాల్లోకి చంద్రబాబు నాయుడు గారు రాలా అసెంబ్లీ అన్నది అసెంబ్లీ హాల్కి అసెంబ్లీ ప్రైమ్సీస్కి చాలా తేడా ఉంది అటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ప్రథమ పౌరురాలకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉంటే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా రాజకీయాన్ని చేసిన వాళ్ళని పనికి మాల పడుద్దాయని అంటారు నా ఉద్దేశంలో అదే పరిస్థితి ఈరోజు అక్కడ అక్కడ మాజీ మంత్రి మళ్ళా అతనికి తెలియదా నాలుగు సార్లు ఎమ్మెల్యేనా ఐదు సార్లు ఎమ్మెల్యేనా ఐ థింక్ ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీ హాల్కి ఆ ఆలోచన రాదా దానికి భువనేశ్వరి గారిని వెన్నుపోటు పొడిచారు ఎన్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి నేను మొన్న అన్నాను కదా మెదడు తల్లో ఉండట్లే మోకాల్లో గెలిపోయింది వీళ్ళందరికీ కూడా ఈ నేను ఒకటే మాట్ ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటానికి రోడ్ల మీద తిరిగాడు అంతే తప్పించి ప్రజా సంక్షేమం గురించో లేదంటే అతను అవమానపడ్డాడనో లేకపోతే ఏదో ఉద్ధరించాలనో రాలే సీఎం కుర్చీ కోసం మాత్రమే రోడ్డు మీదకి వచ్చి అసెంబ్లీ మానేసి పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు నిండు సభలు అవమానింపబడ్డారు నిండు సభలు అవమానింపబడ్డారు కౌరవుల సభ లాంటి సభలు అవమానింపబడ్డారు ఆ అవమానానికి తిరిగి అక్కడికి సీఎంగా అసెంబ్లీ హాల్లోకి అడుగు పెడతానన్నారు తప్పించి మీ బుర్రలు పంచేయకపోతే ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకోండి అంతే తప్పించి దీని గురించి వెన్నుపోటు గురించి మీరే మాట్లాడాలి బాబాయనేమో గొడ్డలు పెట్టేసేసి ఒకడినేమో వెన్నుపోటు పొడిచి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు తనకి తానే పొడిపించుకొని కోడికత్తని అని చెప్పి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఈరోజు పని అయిపోయిన తర్వాత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాలకు పంపించేశాడు ప్లేనేరీ లాంటి సభలో చాలా పెద్ద సభ ప్లేనరీ లాంటి సభలో తల్లిని అవమానించిన వ్యక్తి కన్నా వెన్నుపోటుదారుడు ఇంకెవడైనా ఉంటాడా గౌరవ అధ్యక్షురాలి కింద రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడి కింద తను పెట్టుకున్నాడంటే ఆ పార్టీని నిలబెట్టిన తన తల్లిని చలిని వెన్నుపోటు కాదు అదయ్యా అంటే ఈరోజు ఆ సా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముర్ము గారు ద్రౌపది ముర్ము గారికి ఓటేయడం వేయడం వెన్నుపోటు కాదు బుర్రతో ఆలోచించండి మోకాలతో కాదు ఆలోచించడం అప్పుడు తెలిసిద్ది మీకు ఏది కరెక్ట్ ఏది రావంగా అన్నది అంత నేనేమంటానంటే ఏ అప్పుడు ఒక గిరిజన మహిళ ప్రథమ పౌరులు పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సపోర్ట్ చేస్తారు ఆ సపోర్టింగ్లో భాగంగా ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నానండి కానీ నాకు ఓటు హక్కు ఉందా లేదే నేను బయటకు ఇలాంటి మైక్లో కూర్చొని నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ స్టాండ్ విత్ అని చెప్పి మీకు చెప్పొచ్చు కానీ ఓటు హక్కు ఉండేటప్పుడు అది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అది రాజనీతి ప్రజాప్రతినిధిగా తన ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తే ఈరోజు అక్కడికి వెళ్ళి ఆవిడ గురించి భువనేశ్వర్ గారి గురించి కంపేర్ చేసి మాట్లాడడం ఏంటి అంటే వీళ్ళకి ఒక అర్జర్ చేస్తారో లేదో ఎటువైపు ఎటువైపు వెళ్ళిన ఆడవాళ్ళని లాగడం బాగా అలవాటైపోయింది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళని ఆడాలని లాగుతారు వాళ్ళ పార్టీలో ఉన్న ఆడాలే లాగుతూ ఉంటారు బయటికి వాళ్ళ అమ్మల్ని చెల్లెళ్ళు కూడా లాగుతూ ఉంటారు బయటికి పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే లాగుతూ ఉంటారు ఇది ఒక కల్చరు మళ్ళీ నిన్న ఐ థింక్ రోడ్ల గురించి కూడా ఏదో మాట్లాడలేదు ఈయన సవాల్ ఇసిరాడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మద్యంలోని విషం ఉందయ్యా అంటే ఏ మద్యంలో విషం లేదు అంటారు వీళ్ళు అయ్యో రోడ్లన్నీ గొంతలు పడినాయండి అంటే ఏ రాష్ట్రంలో గుంతలు లేవు అంటారు అంటే నాకు వీళ్ళకి చిత్తశుద్ధి అన్నది పక్కన పెట్టి పెట్టేశారేమో చిత్తశుద్ధి అన్న పదానికి కూడా ఇలా రాంగ్ డెఫినేషన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గుంతలు పూడుస్తాను అని చెప్పింది మీ ముఖ్యమంత్రి జూలై పదిహేను కల్లా గుంతలన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తాలూకా సమీక్షా సమావేశంలో అప్పటి ఆర్ఎన్బి మినిస్టర్ ఐ థింగ్స్ సో బొత్ సత్యనారాయణ గారు హామీలో చేసిన హామీ అనుకుంటా అటువంటిది ఈరోజు బయటకు వచ్చి పక్క రాష్ట్రంలో గుంతలు లేవా అక్కడ గుంతలు లేవా నేను ఏంటి తీసుకెళ్తాను రాజకీయ సన్యాసం చేస్తాను ఇలాంటివన్నీ సన్నాసులకే వస్తాయి ఇలాంటి మాటలన్నీ అంతకుమించి వేరే వాళ్ళకి రావు ఇది మరి అంత కంపారిజన్ పక్క ఉన్న గుంతలతో పోల్చుకునే పోల్చుకునేటప్పుడు వరద బాధితులకి పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు ఇస్తూ ఉంటాను నువ్వు ఇక్కడ రెండు వేలు ఎందుకు ఇస్తున్నావు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు కంపారిజన్ చేసుకోరు అంటే ఇలాంటి వాటి గురించి కంపారిజన్ చేసుకోరు కానీ ఏదో అంటారు కదా వితండవాదం చేయడంలో మాత్రం వీళ్ళే ఫస్ట్ అదైతే అందరికీ తెలిసిన విషయమే మరి ఏదైతే ఏం జరుగుతుందో తెలియదు కానీ గుడివాడలో అయినా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారంట మరి అతన్ని మంత్రిగా పనికిరారని ఆయన తీస్తారు ఎమ్మెల్యేగా పనికిరారేమో అని నీళ్ళు తీసేస్తారేమో చూద్దాం నో డౌట్ అట్ ఆల్ అందులో డౌట్ ఎక్కడుంది నిజంగానే పేదల సొమ్ముని కొట్టేసి అతని ఖజానాని నింపుకుంటున్నాడు తాడేపరులో అతని ఖజానా నింపుకుంటున్నాడు ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం సో ఇందులోని ఇందులో పెద్ద డౌట్ ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు పేదలకి పంచడానికి ఇచ్చిన ఇన్ని నిధుల్ని కూడా డైవర్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదు ఎనిమిది లక్షలు అప్పులు చేస్తే కాగ్లో కూడా దీన్ని కూడా నమోదు చేయడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు కాగ్లో కూడా ఎక్కడ లేవు ఎక్కడ కూడా ఓపెన్ పేపర్ తీసుకొచ్చి చూపించట్లేదు దీని మీద అడుగుతూ ఉంటే మా మీద బూతులు తిట్టడానికి రెడీ అవుతారు కానీ ఆ పేటిఎం కుక్కలోనూ వైసీపీ కుక్కలోను ఇలాంటి వాటికి సమాధానం చెప్పడానికి ఎవడో రాడు కాబట్టి పేదల సొమ్ముని ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఖజానా నింపుకోవడానికి తాడేపల్లి కొంపులో ఒక వేదికగా మారిందని మాత్రం మేము చెప్తాం